ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, బీజేపీ కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు, వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పి, చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియ్యమని. ఈరోజు యువత పవర్ చూసా, ఈ యువత పవర్ చూస్తే మీరు కానీ కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు, ఎక్కడికి పారిపోతాడు? లండన్కు పారిపోతాడు. మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు? మా తమ్ముడు చెప్తున్నాడు, చేతల్లో చెప్పబట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను, అది చేసి చూపిస్తా నేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, 2014లో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం. అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం తపించాం. అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం. 7 మండలాలతో కలిపి పోలవరాన్ని 72% పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్టీస్కే దక్కింది. 11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి, భూములు ఇచ్చి, నిధులు సాధించి పనులు చేశాం. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క కుటుంబానికి బాసటగా నిలబడ్డాం. 5 ఏళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం. తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి, కూటమి రావాలి, కూటమి రావాలంటే మీరేం చేయాలి? 30 రోజులు పనిచేయాలి. అందుకే తమ్ముళ్ళు, మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్. ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాధుడే బాధుడు ఎన్నికల ముందు మిమ్మల్ని అందరిని అడిగాడు, ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? గుద్దులే గుద్దులు. ఇంకో పక్క ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. కొన ఊపిరి పైన ఉండే రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్గా పనిచేస్తుంది, శక్తి నుంచి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర మద్దతు, నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టగలుగుతాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి. దీంట్లో మా స్వార్థం లేదు. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసమో
మేం ప్రాకులాడడం లేదు. రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా, ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి. తణుకు నుంచి 5 కోట్ల మందిని అడుగుతున్నా, తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ప్రజలారా, మీకు విధ్వంస పాలన కావాలనా అభివృద్ధి పాలన కావాలనా ఆలోచించండి. సమిక్షేమ పాలన కావాలనా సంక్షోభ పాలన కావాలనా ఆలోచించండి. మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా గంజాయి డ్రగ్స్ కావాలనా ఆలోచించమని కోరుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలనా భూమాఫియా కావాలనా ఆలోచించమని కోరుతున్నా. నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలనా రహదారి భద్రత కావాలనా ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగలు కావాలనా, మీ సంపద పెంచే కూటమి కావాలనో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలా, సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా. ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి. ధరల బాధలు కావాలనా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.